ఫస్ట్ పట్టలేదు ఇక పట్టిండు. ఎన్ని రోజులు అయితే అందాక 28 రోజులు, 28 రోజులు అయితే అంది ఎవరు ఇక్కడ రాలేదు. పట్టమన్నారక అన్లోడ్ అన్ని గింజలు వంకర గింజ అంటాను, కాలు తాళలేదు అంటాను లెక్క. ఇది పచ్చ గింజ ఉంటుంది, ఇది పక్వానికి రాలేదు అంటాను. గింజలు పక్వానికి రాని వాటి నుండి వేరాలంటే ఏం ఎరుదాం అక్క వాటిని. ఒక్క బస్తారు సీడ్ తెలంగాణ సీట్సే కదా, తెలంగాణ సీట్సే కదా, తెలంగాణ ప్రభుత్వంలో పనుకుంటాయి. మరి ఎక్కడ పక్క ఆంధ్ర పోదాం. పోయినసారి 1070 అన్నారక, ఇప్పుడు ఇవి అంటే వాటి మాదిరిగానే ఇవి, వాటి మాదిరిగా కటింగ్ ఉంది. 56 అమ్ముకోవచ్చు కానీ వాళ్ళు అమ్మాలే, మనం పండియదు. కొనుక్కునేటప్పుడు ఓకే, మరి కొనేటప్పుడు లైన్ పెట్టి ఈ అమ్మద్దు మీరు బంద్ చేయండి అని వాళ్ళకి చెప్పి మనం కూడా కొనొద్దు అని అవేర్నెస్ ఇచ్చి చేసే ప్రాబ్లం ఉండదు. అన్ని ఒక కుప్ప పోసినాక ఇప్పుడు తిరుపతి అన్నది ఇలాగే తౌలు పట్టుకుని చేసినా కానీ నేను ఒక కుప్ప పోయాలి, వాళ్ళది ఒక కుప్ప పోయాలి, ఎట్లా పోస్తాను కానీ అయితే మనకి ఒక లిస్ట్ ఇచ్చారు, మేము స్టార్ట్ చేసినాం ఇన్ని రోజులు కాదు బాగా ఇప్పుడు సెంటర్ ఓపెన్ చేసినాము, ఈ పలానా ఊరు వాళ్ళందరూ అమ్ముకోండి, పలానా వాడోళ్ళు అటు అమ్ముకోండి అట్లా ఏమన్నా ఎన్నో చెప్పండి ఒకసారి.
బట్టలు చూడండి ఒకసారి, మేము తేడా ఉన్నా, బట్టలు బయట పట్టలేదా, బట్టలు బయట పట్టలేదా, ఏం కనిపిస్తున్నాం, మనం తెలుసుకుంటాం. కలెక్టర్ వచ్చే, పీఓ వచ్చే, అందరం కలిసి అట్టహాసంగా ఓపెన్ చేస్తాం. దీనికే గత లేదా, ఇంకా మామూలు ఊళ్ళ పరిస్థితి జిల్లా పక్క పూతపెట్టు దూరాల జిల్లా పక్క. ఇప్పుడు తీసుకుంటారా లేదా? తీసుకుంటున్నా మేడం. రంగారెడ్డి కూడా మాకు వచ్చిన సిక్స్ డేస్ అవుతుంది అంతే మేడం. ఇక్కడ మాకు అలాంటి మరి పాస్ట్ ఒక దిక్కుంటుంది. ఈరోజు బత్తారకి సూట్లు వాళ్ళ వర్షాలు పడతాయి. శీతాకాలంలో ఒక డిసిషన్ తీసుకున్నాం, రైతులకు అన్యాయం జరుగుతుంది, మిల్లర్స్ ప్రభుత్వం కుమ్మి కైక చేస్తారు. లాస్ట్ ఇయర్ కేసీఆర్ బర్త్డే గ్రాండ్ గా చేశారు. మీ అప్పుడు రైస్ మిల్లర్ ఉంటే ఎట్లా చేస్తారు వాళ్ళు? ఇవాళ రైతులు ముంచి ప్రభుత్వం కానీ రైస్ మిల్లర్ కానీ బాగుపడతారు. సార్ ఇప్పుడు మిల్లర్లు అంతా సిండికేట్ అయ్యే వాళ్ళ ఒక విధానంలోనే ఇవాళ అక్క ఆలోచన ఏంటంటే అందరు రైతులు నాశనం అవుతారు, రైతులు ఇబ్బందులు పడతారు, మిల్లర్స్ గవర్నమెంట్ మాత్రం కుమ్మిక్కారు, రైతులు రోడ్లు పడే. ఇది ఏంటి 28 రోజులు మా భార్య పడతారు రోడ్ల మీద, ఎండలో ఎందుకు నాశనం కావాలి? ఇలా పండించిన పంట కష్టకాలం పండించారు భార్య భర్తలు, ఇలా మన రోడ్ల 28 రోజులు కంటే ఎందుకు కావాలి? సిస్టమ్ ఏంటంటే రాత్రి ఆలోచన చేసి అక్క రైతులు ఇబ్బంది పడకుండా ఇలా ఏదో ఒక పొజిషన్ చేద్దాం, ధర్నా చేద్దాం అని చెప్పి ఇలా డిసిషన్ తీసుకొని కలెక్టర్ కూడా మెమోరాన్ వచ్చి కలెక్టర్ కూడా కూర్చుంటాం. ఇలా మీరు కూడా గన్ని బాగ లేకపోతే ఇమ్మీడియట్ చెప్పాలి, లేకపోతే అక్కకు ఫోన్ చేయండి మీరు. మంత్రి వచ్చి చేసి ఓపెన్ చేసి ఎక్కాల్సిన పరిస్థితి ఉండే, కరోనా ఉంది ఒక దిక్కు, మరి ఇబ్బంది పడతా ఉన్నటువంటి పరిస్థితుల్లో మేము చాలా రోజుల నుంచి రైతుల బాధ చూస్తా ఉన్నాం, అధికారులు తెలియజేస్తా ఉన్నాం. వీలైనంత వరకు ప్రయత్నం చేసినా కానీ ఇంత మందం కూడా మార్పు రాలేదు మిల్లర్లలో. కాబట్టి ఇవాళ మరి కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కుమారన్న గారు, మరి ఇక్కడ మన కిసాన్ సెల్ అధ్యక్షుడు రాజేంద్ర గౌడ్ గారు, అదేవిధంగా మండల అధ్యక్షుడు చాంద్ పాషా, మరి రవీందర్ రెడ్డి అందరూ కూడా ఇక్కడ మన జయరామ్ రెడ్డి ఎంపీడీసీ స్థానిక ఎంపీడీసీ తిరుపతన్న, మరి మిగతా సర్పంచులు, లోకల్ ముఖ్య నాయకులు అందరం కూడా ఈ కనీసం రోడెక్కకున్న రైతుల యొక్క బాధను వినడం కోసం అనే ఇది రావడం జరిగింది. ఆ రోజు నెలైందనే 28 రోజులు అయింది మేము ఇది వచ్చి. ఆ రోజు కలెక్టర్ వచ్చిండు, సీతక్క వచ్చింది, జెడ్పీ చైర్మన్ వచ్చిండు, మంత్రి వచ్చిండు, ఎంపీ వచ్చింది, అందరు ప్రజాప్రతినిధులతో అట్టహాసంగా ఓపెన్ చేసాం. కానీ ఇప్పుడు చూస్తే ఇది ఇట్లా ఉంది కాబట్టి ఇక్కడికే పోదాం. మరి ఇంతమంది వచ్చి ఓపెన్ చేసిన దానికే కొన్ని గతి లేకుంటే ఇంకా మిగతా వాళ్ళ పరిస్థితి ఏందో తెలియజేయాలనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చినాము. ఈరోజు వాస్తవానికి ప్రభుత్వం చేతులెత్తేసింది, పంటలు పండినాయి, అది ఎవరు రైతు కష్టపడ్డాడు, రైతుకు వాతావరణం అనుకూలించింది. కానీ కళ్ళాల మీదకి వచ్చిన కానీ 4 రోజుల నుంచి భయపెట్టిస్తుంది మన ఏరియాలో. అక్కడక్కడ వానలు కూడా పడ్డాయి, ఎక్కడ మొలకలు వస్తాయో, మళ్ళీ ఎక్కడ నానబెట్టాలో, ఒక దిక్కు పంకలు పెట్టి దాన్ని తూర్పాల పట్టుడే, అది అయిపోయినాక తేమ ఉంది అంటుంటే ఇంకేంటిది ఇప్పుడు పచ్చది ఉన్నది అంట. అరే విత్తనాలు ఇక్కడ ఇచ్చినాయి, ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం సీడ్స్ కంపెనీ నుంచి వచ్చిన విత్తనాలైనా ఒకటో రెండో ఉంటే మొత్తం దాన్ని తీసుకోకుండా, లేకుంటే అలాట్ కాలేదు, మాట రాలేదు, ఈ పేరు లేదు. అరే ఒక ఊరికి ఒక కళ్ళం పెట్టినాము కొనుగోలు సెంటర్, అలా ఎవరుంటే ఆ రైతులు వచ్చారు అనుకుంటారు. వేరే ఊరు రాడు కదా, పాకిస్తాన్ రాడు, పక్క రాష్ట్రం రాడు, ఎందుకంటే వాళ్ళకి 2500 కింటా ఛత్తీస్గఢ్ లో మద్దతు రేటు బోనస్ ఇస్తారు. ఆడ చెక్ పోస్ట్ లే ఉండే కరోనా చెక్ పోస్ట్, ఇంకా ఆడ ఇక్కడ ఇక్కడ ఒకవేళ వచ్చిరనుకో అది మన వైఫల్యమే కదా.
మన చెక్ పోస్ట్ లో దాటొచ్చిందంటే. కాబట్టి ఇవన్నీ సాకులు. మిల్లర్లకును ప్రభుత్వానికి మంచి అండర్స్టాండింగ్ ఉంది, కానీ రైతులు మాత్రం ఈ గోసపడేది ప్రభుత్వానికి తెలుస్తుంది. ఎందుకంటే మస్తు సంతోషంగా ఉన్నారు, మస్తు ఉన్నారు. కరోనా లేకుండా నేను డ్యాన్స్ చేద్దాను మన ముఖ్యమంత్రి అంటారు. బాగా పంటలు పండినాను. పంటలు పండించడం అనేది రైతు యొక్క కష్టం. పంటలు కొనుగోలు చేయడం అనేది ప్రభుత్వం యొక్క బాధ్యత. పంటలు పండించి వాళ్ళ కష్టాన్ని వాళ్ళు నమ్ముకున్నారు. ఇప్పుడు కష్టంతో వచ్చిన పంటను అమ్ముకుందామంటే అవకాశాలు లేకుండా పోతుంది. కాబట్టి ముఖ్యమంత్రి గారు దీని మీద దృష్టి పెట్టాలి. మంత్రి గారు అందరం వచ్చి ఓపెన్ చేసిన దానికి ఇప్పటివరకు కొనుగోలు ఒకటైనా పోయిందా? 28 రోజుల నుంచి ఒక లారీ కూడా ఒక బస్తా కూడా పోలే. ఈరోజు ఏదో నింపుకుంటున్నారు. ఇవి కూడా పోతే ఎత్తలేదు. ఇప్పుడు కలెక్టర్ గారి దగ్గర కూడా ఈ విషయాన్ని తీసుకుపోతాం. ఈ మధ్య ఇట్లాంటి చాలా వచ్చినాయి. మేము కూడా సరే ప్రభుత్వం బాగా స్టేట్మెంట్లు ఇస్తారు కదా, మరి అమ్ముడు పోతున్నాయో చూద్దాం అనుకుంటున్నాం. రేపటి నుంచి ఖచ్చితంగా ఎక్కడికక్కడ ఉద్యమాల బాట పట్టి రైతన్నలను కాపాడుకోవడం కోసం, రైతు కష్టానికి సరైనటువంటి గిట్టుబాటు వచ్చేంత వరకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అండదండగా ఉంటాం. ఏ రైతు కూడా అధైర్యపడాల్సిన అవసరం లేదు. మాకు చెప్పండి, మనకి ఎట్లా వీలైతే అక్కడ మా కార్యకర్తలు కానీ మేము కానీ మీకు అందుబాటులో ఉంటాం. ధైర్యంగా ఉండి ఈ ధాన్యాన్ని అమ్మిచ్చేంత వరకు కూడా ఉందాం. అదేవిధంగా గిట్టుబాటు కూడా ఈ మోసం ఒక్కొక్క కింటా మీద 5 కేజీలు 6 కేజీలు 8 కేజీలు కూడా అడిగి పోయిన తర్వాత నేను తీసుకొని పో అంటే మళ్ళీ లారీ వెనుకకు రాలేక ఆ లారీ కిరాయి పడుతుందని వాళ్ళు ఎంత అంటే అంత అక్కడికి. కాబట్టి అసలు లారీ మిల్లర్ల మీద కంట్రోల్ ఉండాలి ప్రభుత్వం. ప్రభుత్వం ఏం చెప్పింది, మీ ఇష్టానికి అమ్ముకోండి కొనుక్కోండి, మీ ఇష్టం ఏదో కొనుక్కోండి అయ్యా అని చెప్పారు. అంతే తప్ప ఈ రేట్ ఇట్లుండాలి, ఈ ఫిక్స్ ఇంత కటింగ్ ఉండాలి, ఇట్లా ఉండాలి అనేది ఏమి లేదు. ఇష్టం వచ్చినట్టు నడుస్తాను. కాబట్టి దీన్ని కూడా ఇప్పుడు కలెక్టర్ గారి దృష్టి తీసుకెళ్తాం. తర్వాత కూడా ఇదే ఉంటే దిగ్బంధం చేసి ఇన్ని రోజులు కరోనా దిగ్బంధం కానీ ఇప్పుడు రైతన్నుల కష్టానికి మేము ఊరు వాడవాడలలో మండల హెడ్ క్వార్టర్లో కూడా ఈ ప్రోగ్రామ్ చేపడతాం. మీరు అందరు కూడా ధైర్యంగా ఉండండి. ఇప్పుడు మేము కలెక్టర్ దగ్గరకే పోతాం. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.